వికరాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డుకు చెందిన కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు। 13 రోజులుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా నీటి సమస్యను తీర్చడం లేదని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించినట్లు కౌన్సిలర్ శ్రీనివాస్ కాలనీ వాసులు తెలిపారు। విద్యుత్ సమస్య, రోడ్డు సమస్య, నీటి సమస్య, కనీసం చెత్తబండి కూడా రావడం లేదని తమ సమస్యలు తీర్చాలని నీటి బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగినట్లు కాలనీ వాసులు తెలిపారు। నీటి సమస్య తీరాకే ఇక్కడ నుంచి వెళ్తామని కాలనీ వాసులు మున్సిపల్ చైర్మన్ అశోక్ తో వాగ్వాదానికి దిగారు। असल पड़े మేము ప్రతి ఒక్క ఇంటి నుంచి వాటర్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాటర్ ముసలు ఉన్నారు, వాటర్ లేక ఇబ్బంది అవుతుంది। ఎవ్వరు గాని మన మున్సిపల్ నుంచి ఎవరైనా వస్తుండ్రు చూస్తుండ్రు, అక్కడ మున్సిపల్ నుంచి ఒక వర్కర్ను పెట్టాను కాబట్టి కాలిందా ఆయన అడిగితే ఏమంటున్నంటే మేమేం చేయలే, వాటర్ లేని మేమేం చేయలే, ఆడ అడుగుపో మున్సిపాలి అడుగుకోండి కౌన్సిలర్ని అడగండి అని ఆయన చెప్తున్నాడు। ఎవరు పట్టించుకోవటం లేరు, ఇప్పటి వరకు 10 రోజులు అవుతుంది, 12 రోజులు అవుతుంది, వాటర్ సమస్య వెంటనే మాకు పరిష్కరించాలని తెలియజేస్తున్నాను। అయ్యా మీ తుములగాడ, నా పేరు వెంకటయ్య, 10-12 రోజులు అవుతుంది ఇంతవరకు ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా వాళ్ళు పార్టీ పరంగా చూసుకునకుండా మాకు తుప్పులగడ్డకు చాలా ఇబ్బంది, ఒక్క బిందె నీళ్లు కూడా లేవు ఇంతవరకు। ఆ నిన్న చైర్మన్ వచ్చిండు, అయ్యా మీ నీకు దండం చేస్తే సారు మాకు నీళ్లు తొందరగా సాల్వ్ చేయి అని చెప్తే చేపిస్తాడు, నిన్న అక్కడ బండి వచ్చింది, బండి వచ్చి అది పెంచలేదు అది లేదు అన్నారు। మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, మాకు ఓట్లు వేయమని అడిగినారు, మరి దయచేసి మరి ఎమ్మెల్యే అక్కడ తుములగడ్డకు వస్తాడా, మరి కలెక్టర్ వస్తాడా, మరి ఈ సారు ఎవరు